హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. నిత్యం జై శ్రీరామ్ అని చెప్పే మనం ఆ రాముల వారికి సంబంధించి చదువుకునే కథల్లో ఒక అద్భుతమైన కథ ఉంది. నిజానికి అది వాల్మీకి రామాయణంలో లేకపోయినా ప్రజల్లో మాత్రం బాగా ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే ఒకనొక సందర్భంలో శ్రీరామచంద్రుల వారు చూసుకోకుండా ఒక కప్ప మీద తన బాణాన్ని పెట్టారు. కాసేపటి తర్వాత తిరిగి వచ్చిన ఆయన తన బాణాన్ని తీసుకుంటూ కప్పను చూసి, అయ్యో నీకెంత కష్టం కలిగితే నా వల్ల నువ్వు ఎందుకు చెప్పలేదు అని అడిగారట. అడిగితే ఆ కప్ప వెంటనే, రామా నాకు ఏదన్నా కష్టం కలిగితే రామా అని తలుచుకుంటాను, కానీ ఆ కష్టమే రాముడు వల్ల కలిగితే నేను ఇంకెవరికి చెప్పుకుంటాను అన్నాడు. ఇప్పుడు హిందువుల బ్రతుకు ఇంతే దయనీయంగా తయారైంది. ఇంతకాలం సనాతన ధర్మాన్ని అవమానించే కథలో రాజకీయ నాయకులు, కుహనా మేధావులు, నాస్తికులు, హైందవేతర మతాల వాళ్ళు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. కానీ తాజాగా ఇప్పుడు పోలీసు వారు కూడా అదే కోవలోకి చేరిపోయారా అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందో చెప్పే ముందు ఒక్కసారి ఈ పోస్టర్ ని మీరే చూడండి. చూస్తున్నారుగా, తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ వారు విడుదల చేసిన ఈ పోస్టర్ లో తన ఎదుగుదలని 7 అడుగులతో ఆపొద్దు అంటూ అరటి చెట్ల మండపం, హిందూ ఆచార పద్ధతుల్లో జరుగుతున్న వివాహానికి సంబంధించిన వధూవరుల ఫోటోని వేయటమే కాకుండా అక్కడ విమెన్ సేఫ్టీ వింగ్ .telangana.gov.in అనే వెబ్సైట్ ఇవ్వటం, దాంతో పాటు కింద చూడండి మానవ రవాణా నిరోధక విభాగం, మహిళా భద్రతా విభాగం హైదరాబాద్ వారు. నిజమే, హ్యూమన్ ట్రాఫికింగ్ కావచ్చు, స్త్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని కావచ్చు, ఖచ్చితంగా అరికట్టడానికి ఇలాంటి వ్యవస్థలు ఉండాలి, వాళ్ళు పనిచేయాలి కూడా. కానీ అన్యాయం ఎక్కడ జరుగుతుందో దాన్ని విడిచిపెట్టేసి అసలు సంబంధమే లేని వ్యవస్థని, సంబంధమే లేని విధానాన్ని తీసుకొచ్చి వీళ్ల ప్రచారం కోసం వాడుకుంటూ హిందూ పద్ధతుల్ని అవమానించడం ఎంతవరకు సబబు? మాకు అన్ని మతస్థుల వలన లేకపోతే ఈ కుహనా మేధావుల వలన ఎవరి వలనైనా సరే సనాతన ధర్మానికి అవమానం కలిగింది, బాధ కలిగింది అంటే వెంటనే పోలీస్ స్టేషన్ తలుపు తడుతున్నాం. మేమేమి రాళ్ల వారంలాగా వారానికి ఒక రోజు రాళ్లు తీసుకుని వీధుల్లోకి వచ్చి రచ్చ చేయటంలా, లేదంటే పక్కవాడి ప్రార్థనా మందిరాల మీదకు వెళ్ళిపోయి రాళ్లు వేయటంలా, చట్టబద్ధంగా పోలీస్ స్టేషన్ తలుపు తట్టి, అయ్యా మాకు న్యాయం చేయండి, మా ధర్మాన్ని అవమానిస్తున్న వాళ్ళ మీద కేసులు చేయండి అని ప్రతిమాలుకుంటున్నాం. మరి ఇదెక్కడ సార్ అన్యాయం? అసలు నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, అంటే ఒక హిందువుగా నేను చెప్తున్నా, ఈ రోజు నాకు ఒక దెబ్బ తగిలితే, లేదు నాకు ఒకటి పోతే అవతలోడికి రెండు పోవాలని కోరుకునే తత్వం మాది కాదు. కానీ అన్యాయం ఎక్కడ జరుగుతుంది అనేది పోలీసులకు తెలియదా? హిందూ వివాహ వ్యవస్థ దేనికి నిర్దేశించబడింది? వధూవరులు వివాహం దేనికి చేసుకుంటారు? శారీరక భోగాలు అనుభవించడానికి కాదు, లేదంటే తమ సుఖాలు తీర్చుకుంటూ సంపాదించుకుంటూ బ్రతకటానికి కాదు, భవిష్యత్ సమాజాన్ని, ఉత్తమ పౌరుల్ని కని సమాజాన్ని నిర్మించడం కోసం మాత్రమే చేస్తారు. పెళ్లి మంత్రాల యొక్క అర్థం కూడా అదే ఉంటుంది. అంతేకాదు అక్కడ ఏ ఆడపిల్ల జీవితానికి అన్యాయం చేయమని కూడా ఎవరు చెప్పరు. వివాహ మంత్రాలను కనుక మీరు స్పష్టంగా చూస్తే ఆ మంత్రాల్లో చాలా క్లియర్ గా తండ్రి చెప్తా ఉంటాడు పెళ్లి కొడుక్కి, ఇంతకాలం నా కొడుకుతో సమానంగా పెంచుకున్న నా కూతుర్ని నీకు అప్పచెప్తున్నాను నాయనా, ఇక నుంచి మీరిద్దరు స్నేహితులుగా మిలుగుతూ ధర్మబద్ధమైన సంతానాన్ని కంటూ ఉత్తమ సమాజాన్ని నిర్మించండి అని చెప్పేసి అప్పచెప్తారు. అంతేగాని మీరిద్దరూ కలిసి కాపురాలు చేసుకుని ఆస్తులు సంపాదించుకుని సమాజాన్ని దోసుకు తినేయండి, లేదా సమాజంతో సంబంధం లేకుండా బ్రతకండి అని చెప్పరు. ఉత్తమ సమాజ నిర్మాణం మాత్రమే హిందూ వివాహ వ్యవస్థ లక్ష్యం. అటువంటి వివాహ వ్యవస్థని ఈ రోజు ఇంత అవమానకరంగా, అదేదో హ్యూమన్ ట్రాఫికింగ్ కి సంబంధించింది అన్నట్టు, లేదంటే విమెన్ సేఫ్టీకి విఘాతం అయిపోతున్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజంగా విమెన్ సేఫ్టీకి విఘాతం ఏది, విమెన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతుంది ఎవరు అని మీరు చూస్తే పాతబస్తి వెళ్ళండి సార్, ఎన్నో న్యూస్ కవరేజ్ ఉన్నాయి చూడండి. కాంట్రాక్ట్ మ్యారేజెస్, దాన్ని వాళ్ళ మత భాషలో చెప్పాలంటే ముత్తా అంటారు. అంటే తెలుసుగా, ఒక పరిమిత కాలం పాటు వివాహం చేసుకోవటం కోసం ఆ ఆడపిల్ల తల్లిదండ్రులకి నగదు ముట్ట చెప్పి వీళ్ళని లైంగికంగా వాడుకోవటం. దీన్ని ఒకవేళ వాళ్ళు మతాచారం, మేము ఇట్టాగే చూసుకుంటాం, మాకు ఇది ఇష్టమే అని చెప్పి వాళ్ళిద్దరు వాళ్ళు కొట్టుకున్నారు అనుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ దాన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ కింద కన్సిడర్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది మర్చిపోయిన మీరు వాళ్ళని ప్రశ్నించకుండా మా వివాహ వ్యవస్థను ఎలా అవమానిస్తారు సార్? దీంతో అయిపోయింది అనుకోకండి, ఇంకా వాటిల్లోనే అనేక వ్యవస్థలున్నాయి. ఒక చోటకి తీర్థయాత్ర వెళ్ళాలంటే, తీర్థయాత్ర అనే పదం నేను వాడకూడదు కానీ అందరికీ అర్థమవటం కోసం చెప్తున్నా, వాళ్ళ మతానికి సంబంధించిన తీర్థయాత్రకు వెళ్ళాలి అంటే ఓ పరిమిత కాలం పాటు, అంటే తీర్థయాత్ర పూర్తయి వచ్చేవరకు కూడా వాళ్ళు పెళ్లి చేసుకుని తీసుకెళ్లి తీసుకొచ్చిన తర్వాత విడిచిపెట్టేయచ్చు. ఈ వ్యవస్థ కూడా అక్కడ ఉంది. ఇవన్నీ మీకు హ్యూమన్ ట్రాఫికింగ్ లా కనిపించట్లేదా? ఎందుకు కనిపించట్లేదు సార్? బహుశా కుహనా లౌకికవాదం కళ్ళను కప్పేసిందా, లేదంటే ఈ చట్టాల ప్రకారం వాళ్ళని ఏమీ శిక్షించలేము అన్న ఒక నిర్లిప్తత మీలో కూడా ప్రవేశించిందా? పైగా 7 అడుగుల బంధంతో ఆమె ఎదుగుదలకు అడ్డం వేయొద్దన్నారు. 7 అడుగుల బంధం ఎదుగుదలకు అడ్డంగా సార్? సనాతన ధర్మంలో భార్య లేకపోతే భర్త ఏ పని చేయటానికి పనికిరాడు, భార్యకి అంతటి స్థానం ఉంది. అంతేకాదు ధర్మార్థ కామ మోక్షాలన్నింటిలో కూడా నేను ఈమెను ఏమాత్రం అతిక్రమించనని ప్రతిజ్ఞ చేసి ప్రమాణం చేసి పెళ్లి చేసుకుంటారు. ఇందులో అంటే ధర్మబద్ధంగా అర్థాన్ని సంపాదించే వాటిలోనైనా, కామాలు తీర్చుకునే దానిలోనైనా, కామవనంగానే మళ్ళీ ఒకటే కోణంలో చూస్తారేమో, కాదు బాబు, ఏ రకమైన కోరికైనా
సరే కోరికలు తీర్చుకోవటంలో కావచ్చు లేదా మోక్షాన్ని పొందే ప్రయత్నంలో కావచ్చు అన్నింటా కూడా మేము ఇద్దరం కలిసి అడిగేస్తాం కలిసి నడుస్తాం అంటారు ఇక్కడ నేను నడుస్తాను నువ్వు మూసుకొని చేయి అనే విధానం ఎక్కడ లేదు కానీ మీరేమంటారు ఏడు అడుగులతో ఎదుగుదల నాపేమంటారు అక్కడ ఏడు అడుగులు వేసిన తర్వాత చదువుకుని ఉద్యోగాలు చేసి దేశాలు నేలుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ ఇదే సమాజంలో చీకటి కొట్లు అంటే తన ఒంటి చుట్టూ ఒక చీకటి నేసేసుకుని ఒక ముసుగేసేసుకుని ఇంకా బానిస బ్రతుకు బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచించండి వాళ్ళకి అవగాహన కల్పించండి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయండి ఇంకా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి మా దానిలో అదే మన దానిలో ఎందుకంటే మీరు కూడా అంటారు ఏమే హిందువులం కాదా అని రేపు పొద్దున్న రేపు మీరు అనేలోపు ఈ లోపు నేనే అనేస్తున్నాను మన దానిలో హిందూ వివాహ వ్యవస్థలో వివాహం మాత్రమే ఉంది విడాకులు లేదు అంటే పెళ్లి చేసుకున్న అవసరాలు తెచ్చుకున్న మోసం తెచ్చుకున్న చీ అవతలకు పో లేకపోతే నీకు డబ్బులు ముష్టేస్తానని తీసుకుపో అనే విధానం మనకి లేదు వైదిక పద్ధతుల్లో అటువంటి వాటికి ఆస్కారమే లేదు కానీ ఇదే సమాజంలో ఆడపిల్ల జీవితాన్ని మూడు ముక్కలతో ముక్కల ముక్కలుగా నాశనం చేసేసే వ్యవస్థ ఒకటి మన చుట్టూ నడుస్తోంది ఇన్ని అక్కడ పెట్టుకుని మీరు అవన్నీ మాట్లాడకుండా ఇది ఎందుకు సార్ అంటే హిందువులు ఏమీ మాట్లాడరన్నా ఇప్పుడు నేను మాట్లాడా ఏం చేస్తారు మీరు మహా అయితే లలిత్ కుమార్ మీద తప్పులు కేసులు పెడతారు పెట్టండి లోపల చట్ట ప్రకారం నేను ఎట్లా పోరాడుకోవాలో నేను పోరాడతాను కానీ ఇన్ని తప్పులు జరుగుతుంటే ఈ తప్పుల గురించి మీరు ఎందుకు అవగాహన కల్పించట్లేదు అసలు హ్యూమన్ ట్రాఫికింగ్ కి లేకపోతే విమెన్ సేఫ్టీకి వివాహ వ్యవస్థ కారణము అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎవరు మెహర్బానీ కోసం చేస్తున్నారు బహుశా ప్రభుత్వాల గురించి చెప్తే చెప్పొచ్చు కార్ స్టీరింగ్ ఇంకో పార్టీ చేతిలోనో లేకపోతే ఇంకో పార్టీకి సంబంధించిన పతంగిదారు ఇంకో పార్టీ చేతిలోనో ఉంటదేమో కానీ హిందువులుగా మేము ఏ పార్టీ చేతుల్లో లేము ఏ రాజకీయ వ్యవస్థకి బానిసత్వం చేసే పొజిషన్ లో లేము మా ధర్మానికి హాని కలిగించిన అవమానం కలిగించేలా మాట్లాడిన ప్రశ్నించడానికి మాత్రం ఎవరినైనా ప్రశ్నించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ నిజాయితీ ఆ నిబద్ధత మా దగ్గర ఉంది కాబట్టి ఈరోజు నేరుగా మీకే చెప్తా ఉన్నాను తక్షణం ఆ పోస్టర్ ని ఉపసంహరించుకుని హిందూ సమాజానికి వివరణ ఇవ్వండి వీలైతే క్షమాపణ చెప్పండి జరిగిన పొరపాటుకి మేము ఎవరిని కించపరచట్లేదు అని చెప్పేసి లేదు క్షమాపణ చెప్తే మా డిగ్రీ తగ్గిపోతుంది అని మీరు అనుకుంటే మాత్రం మీరు పొరపాటు పడ్డట్టే ఒకసారి తప్పు తెలుసుకుని దాన్ని విత్డ్రా చేసుకుని దానికి సంబంధించి గాయపడ్డ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కసారి క్షమాపణ చెప్పడం వల్ల మీ విలువ పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గదు భారతదేశంలో నా రాజ్యాంగం నాకిచ్చిన హక్కును బట్టి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే ఈ దేశంలో రాజ్యాంగానికంటే అతీతుడు ఎవ్వరూ కాదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా తెలుసుకోండి హిందూ బంధువులరా మీరందరూ కూడా దయచేసి ఈ పోస్టర్ ని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో డీజీపీ గారిని ట్యాగ్ చేయండి అదేవిధంగా ఫేస్బుక్ లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ట్యాగ్ చేయండి ఎందుకంటే ఇప్పటిదాకా సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు సన్నాసులు మిగతా వాళ్ళు అందరూ చేస్తా ఉన్నారు కాబట్టి మనం పోరాటం చేయగలిగాం కానీ మనకి రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలే రేపొద్దున ఇలాంటివి ఇంకో నాలుగు చేస్తే మనం ఎక్కడికి పోవటానికి ఉండదు కాబట్టి ఆదిలోనే దీని గురించి అందరం మాట్లాడాలి లేదంటే రేపు అనాథలుగా మిగిలిపోతాం తగలబడుతుంది పక్కిల్లేగా అనుకుంటే ఆ మంటని ఇంటి మీదకి రావడానికి ఎక్కువసేపు అది వచ్చేలోపే మీరందరూ మేలుకుంటారని కోరుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతకి జై.